కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి త్వరగా సంక్రమిస్తోన్న సమయంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలు లేని ఈ విపత్కర సమయంలో విశాఖపట్నం సిటీలో గత 2 నెలల నుంచి సుమారు 15000 మాస్కులు 500 శానిటైజర్లు 3000 గ్లౌజులు 500 లీటర్ల సోడియం హైడ్రాక్సీ క్లోరైడ్ తమ స్వచ్ఛంద సంస్థ గంధం సింగం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. తమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గుర్తించి నరసింగవిల్లి చింతలపాలెం ఏనుగుతుని జేతుని జంపాల గుబ్బూరు గ్రామాల్లో గత 2 నెలల నుండి సుమారు 10000 మాస్కులు 500 శానిటైజర్లు 2500 గ్లౌజులు 400 లీటర్ల సోడియం హైడ్రాక్సీ క్లోరైడ్ తమ స్వచ్ఛంద సంస్థ గంధం సింగం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఆపై 6 గ్రామాల ప్రజలు కూరగాయలు మరియు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి సుమారు 5000 కుటుంబాలకు కూరగాయల ప్యాకెట్లు మరియు ఇతర ఆహార పదార్థాలు తమ గంధం సింగం ఫౌండేషన్ ద్వారా ఇంటింటికి ఉచితంగా సరఫరా చేశారు. తమ తండ్రి గారైన స్వర్గీయ శ్రీ గంధం నందగోపాల్ గారు తమకిచ్చిన స్ఫూర్తితో తండ్రికి తగ్గ కూతురిగా తన తండ్రి పేరును నిలబెడుతూ తన తండ్రి గారి ఆశయాల్ని తన స్వచ్ఛంద సంస్థ గంధం సింగం ఫౌండేషన్ ద్వారా నెరవేరుస్తున్నారు. స్వర్గీయ శ్రీ గంధం నందగోపాల్ గారు భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నారు అని ఈ గ్రామాల ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. విపత్కర సమస్యలు ఎప్పుడెదురైనా సమాజంలో తనవంతు పాత్రని మనిషిగా పుట్టిన మనం తీర్చాలి అని తన తండ్రి గంధం నందగోపాల్ తనకెప్పుడూ చెబుతూ ఉండేవారు అని ఈ మాటలే తనకు సంతృప్తినిచ్చాయని అందుకే కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న ఈ సమయంలో తన ఊరికి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు ఓ సగటు భారతీయురాలిగా సహాయం చేయడం తన కర్తవ్యంగా భావించాను అని ప్రముఖ వ్యాపారవేత్త గంధం నందగోపాల్ కుమార్తె శ్రీమతి గంధం సునీత శర్మ అన్నారు. ఈ ఆదివారం గంధం ఎస్టేట్లో మలివిడత పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. గంధం లక్ష్మీ సునీత ఇవే కాకుండా మాస్కులు శానిటైజర్లను చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల్లో తన గంధం సింగం ఫౌండేషన్ తరపున ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి తన భర్త గిరిధర్ సహాయం మరువలేనిదని గంధం నందగోపాల్కి అల్లుడిగా వచ్చి ఇప్పుడొక కొడుకుగా సామాజిక బాధ్యతను తీసుకుని తనకు సహకరిస్తున్నట్లు ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందని చెప్పారామె. ప్రార్థించే పెదవుల కన్నా అడగకుండానే సాయం చేసే చేతులు మిన్నా అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీమతి గంధం లక్ష్మీ సునీత.